అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయం ముందర ఆందోళన చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభుత్వం అధికారం పోతే వాలంటీర్ వ్యవస్థ ఉంటదో లేదో అని చెప్పేసి వాలంటీర్లందరూ ఆందోళన చెందుతా ఉంటే కూటమి నాయకులు మీరు ఆందోళన చెందొద్దు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, కొనసాగించడమే కాదు మీకు గౌరవ వేతనం 10,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఈరోజు అధికారం చేపట్టి దాదాపు 4 నెలలుగా వస్తా ఉంది. అనేక మంత్రివర్గ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, ఎంపీలు ఎమ్మెల్యేల మీటింగులు జరుగుతూ ఉన్నాయి, కానీ వాలంటీర్ వ్యవస్థ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా 260,000 మంది వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈరోజు శాంతియుతంగా ఆందోళన చేస్తా ఉన్నాం. రేపు 23వ తేదీన మంత్రివర్గ సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఖచ్చితంగా చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా 260,000 కుటుంబాలకు వాలంటీర్ కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలి. దాంతో పాటు ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల నుంచి కూడా వాలంటీర్లకు జీతాలు లేవు, కాబట్టి ఆ జీతాలు కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 23వ తేదీ మంత్రివర్గ సమావేశంలో చర్చించకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లందరూ ఏకతాటి పైకి వచ్చి ఈ ప్రభుత్వం వాలంటీర్లకు న్యాయం చేసేంత వరకు కూడా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అబ్బే శ్రీనివాసులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.